చందుర్తి మండలంలో అఖిల భారత కాంగ్రెస్ పార్టీ 136వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. మండల అధ్యక్షుడు చింతపంటి రామస్వామి మరియు జిల్లా ప్రధాన కార్యదర్శి గొట్టె ప్రభాకర్ ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి కాంగ్రెస్ శ్రేణుల మధ్య నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ భారతదేశ చరిత్రలో కాంగ్రెస్ పార్టీ చరిత్ర మరవలేనిదని అన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ మండల ఉపాధ్యక్షుడు సంటి ప్రసాద్, ప్రధాన కార్యదర్శి బొజ్జా మల్లేశం, ఉప సర్పంచ్ గంట మల్లేశం, మాజీ సర్పంచ్ కట్కూరి చంద్రయ్య, కార్యదర్శి నీరటి ప్రసాద్, నాయకులు పులి సత్యం, వేల్పుల దేవస్వామి, దారం చంద్రం, ఎల్లా నరేష్, శ్రీనివాస్ రెడ్డి, గంగాధర్ తదితరులు పాల్గొన్నారు. జాతీయ కాంగ్రెస్ పార్టీ 136వ సందర్భంగా ఈరోజు చందుర్తి మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, అదేవిధంగా ఎంపీటీసీలు, సర్పంచులు, కార్యకర్తలందరి సమక్షంలో మా జిల్లా కార్యదర్శి ప్రభాకర్ అన్న, అదేవిధంగా ఎంపీటీసీ పులి సత్యం గారు, మాతోటి పాల్పంచుకున్నటువంటి మండల కాంగ్రెస్ పార్టీ సభ్యులందరికీ కూడా 136వ కాంగ్రెస్ పార్టీ ఉత్సవాల సందర్భంగా వారికి నమస్కారం తెలియజేస్తూ, ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ పేద ప్రజల పక్షాన ఉన్నటువంటి పార్టీ. ఎందుకంటే గతంలో చూసినట్టుంటే ఎన్నో స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా గత 136 సంవత్సరాలుగా ఈ పార్టీ పుట్టినప్పటి నుండి ఈ యొక్క దేశం కోసం, ఈ యొక్క ఇక్కడ ఉన్నటువంటి జరుగుతున్నటువంటి అవినీతిపై ఎన్నో పోరాటాలు చేసి ఈ యొక్క దేశానికే వన్నె తెచ్చినటువంటి ఈ జాతీయ పార్టీలో మేము పనిచేస్తున్నందుకు మేము గర్విస్తున్నాం. మొన్ననే బంద్కు పిలిపించి ఆ రోజు పూర్తిగా బంద్ను సఫలీకృతం చేసినటువంటి నాయకులకు ఈ రోజు మేము అడుగుతా ఉన్నాం. ఎందుకంటే రైతులను నడ్డివిర్చే విధంగా చేస్తున్నటువంటి ప్రభుత్వాలను కూడా మేము మా కాంగ్రెస్ పార్టీ పక్షాన వెంబడి రైతులకు కానీ మరియు కర్షకులకు కానీ ఇక్కడ ఉన్నటువంటి అందరికీ కూడా న్యాయం జరిగే విధంగా ఈ కాంగ్రెస్ పార్టీ వెంబడి ఉంటుందన్న మాటను గుర్తు చేస్తూ ఈరోజు ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ 136వ సందర్భంగా ఈ యొక్క మేము కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నటువంటి సందర్భంలో మాతో పాటు పాల్పంచుకున్నటువంటి చందుర్తి మండలం కాంగ్రెస్ పార్టీ అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. దేశ స్వాతంత్రానికి పునాదులు వేసినటువంటి కాంగ్రెస్ పార్టీ యొక్క ఆవిర్భావ దినాన్ని చందుర్తి మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు చింతపంటి రామస్వామి నాయకత్వాన కాంగ్రెస్ పార్టీ శ్రేణుల మధ్య మరి ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది. మరి ఈరోజు రాష్ట్రాల్లో కావచ్చు, కేంద్రాల్లో కావచ్చు, పరిపాలిస్తున్నటువంటి పార్టీలు ఏవైతున్నాయో ఆ రోజు స్వాతంత్ర ఉద్యమంలో కనీసం వాటి పేరు, వాటి ఉనికి కూడా లేనటువంటి సందర్భం. మరి ఆ విషయాన్ని కూడా ఇప్పుడున్నటువంటి యువత అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. మరి ముఖ్యంగా భారతదేశ స్వాతంత్రోద్యమ చరిత్ర అంటే కాంగ్రెస్ పార్టీ చరిత్ర తెలుసుకోవడమే. కాంగ్రెస్ పార్టీ చరిత్ర తెలుసుకోవడం అంటే భారతదేశ స్వాతంత్రోద్యమ చరిత్రను తెలుసుకోవడమే. మరి ఆ రకంగా మన భారతదేశానికి స్వాతంత్రం వచ్చినటువంటి సందర్భంలో మొట్టమొదటి ప్రధానమంత్రి పండిత జవహర్లాల్ నెహ్రూ గారు మరి మొత్తం భారతదేశం అంతా అంధకారమయంలో ఉన్నప్పుడు మరి ఈ భారతదేశానికి నాయకత్వం వహించి ఈ భారతదేశం ఈ స్టేజ్లో ఉన్నదంటే మరి ఆ వారు వేసినటువంటి పునాది రాయని సందర్భంగా చెప్పుకోక తప్పదు. మరి అప్పుడున్నటువంటి నాయకులు కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి కృషి వల్లనే భారతదేశం అన్ని వర్గాల ప్రజలకు సామరస్యంగా ఒక సోషలిస్ట్ దేశంగా మరి వర్ధిల్తుందంటే కాంగ్రెస్ పార్టీ యొక్క కృషి అని సందర్భంగా తెలియజేస్తూ ఈరోజు ఈ వేడుకల్లో నాతో పాల్పంచుకున్నటువంటి కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరూ, ఎంపీటీసీలు, సర్పంచులు, మాజీ సర్పంచులు, కాంగ్రెస్ పార్టీ నాయకులందరికీ కూడా మరి మరొకసారి కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం.